లేదంటే ప్రజలు ఎడ్యుకేటెడ్ అయినారు పూర్తిగా, పబ్లిక్ అనేవాళ్ళు పూర్తిగా ఎడ్యుకేటెడ్ అయిపోయినారు. ఆ రోజుల్లో ఎంత అమాయకత్వంగా ఉండేవాళ్ళు అంటే, మా చిన్నప్పుడు సూర్యకాంతం గయ్యాళి పాత్ర చేస్తున్నా, రాజనాల హీరోయిన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నా, వీళ్ళు తిడుతుండేవాళ్ళు, ఎవరే మాయదారాడ రాజనాల పోతావరు అని అంటుండేవాళ్ళు. అంటే అంత ఇన్వాల్వ్మెంట్ ఉండేది, చేస్తుంది రాజనాలని కాదు అక్కడ. ఆ రాజనాలు అనేవాడు వెళ్ళాలనుకుంటుండేవాళ్ళు, అట్లా ఫిక్స్ అయినారు. అంటే అప్పుడు సినిమా నాలజీ టెక్నాలజీ దీని గురించి ఒక అవగాహన అనేది వాళ్ళకి లేదు పాపం ఆ రోజుల్లో. ఇప్పుడేంటంటే ఎవరేం చేస్తున్నారు ఈ సినిమాకి ఏంటి, ఒక డైలాగు బాగుందంటే టక్కమని ఆగి ఈ సినిమా డైలాగులు ఎవరు అని పక్కన వాళ్ళు అడగటము, అంటే జనానికి వచ్చేసింది పూర్తిగా. ఈ ఇది ఒకప్పుడే ఉండేది, ఆత్రేయ గారు నా పింగళ గారు వాళ్ళు రాసే రోజుల్లో ఉండేది. ఎంత బాగా రాశాడు పాండవనవాసంలో డైలాగులు, దత్తంసల్లో డైలాగులు ఎంత బాగా రాశారనే మాట వచ్చేది. అప్పుడు కూడా మేధావులు ఒప్పుకునేవాళ్ళు, అప్పుడు పండితులు గొప్పవాళ్ళు చదువుకున్న వాళ్ళు లెక్చరర్స్ వాళ్ళందరూ ఏంటంటే చూసి బాగా రాశారు పింగళి గారు అట్లా మెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ జ్ఞానం అనేది నేల జనానికి కూడా వచ్చేసింది. అంటే ఆ జ్ఞానం అంత ఎడ్యుకేటెడ్ నేలలో కూడా ఫ్లోర్లో కూడా వచ్చి కూర్చుంటున్నారు. అందుకని సినిమాకి టెక్నీషియన్స్ ఎవరో చూస్తున్నారే దీనికి పలనాడు మ్యూజిక్ పలనాడు కథ అనేది కనిపెట్టగలిగారు. అసలు ఏ ఫైట్ గ్రాఫిక్స్లో తీశారో జనం చెప్తున్నారండి ఇప్పుడు. అందుకని వాళ్ళకి అంత నాలెడ్జ్ వచ్చేసింది, ఇది గ్రాఫిక్ ఇది డూపు ఇది ఇది అనేది. ఇండస్ట్రీని పూర్తి గుర్తింపు అంటారా మీరు? ఇండస్ట్రీ అనాది నుండే ఒక ఇది ఉండేదండి, ఒక రెస్పెక్టబుల్ పొజిషన్, ఒక మంచి కళలకి సంబంధించిన ఒక పవిత్రమైన పరిశ్రమగా గుర్తింపు ఉండేది. రాను రాను ఇప్పుడేమైందంటే, అప్పుడు ఒక ప్రొడ్యూసర్ అనేవాడు ఒక మంచి సినిమా తీసి జనం మనసులో ఉండిపోవాలి అనే ఫీలింగ్లో ఉండేవాడు. ఇప్పుడు ప్రొడ్యూసర్ ఏంటంటే సినిమా లాభ నష్టాలు బేరీజ్ వేసుకుంటున్నాడు, వాడి కథ కూడా తెలియదు చాలామందికి పూర్తి కథ. సరే ఇప్పుడు ఏమైందంటే, ఒకప్పుడు టెక్నికల్ వాల్యూస్ కానీ ఒక మంచి కథ మంచి విషయం సాహిత్యం వీటి మీద అథారిటీతో వచ్చేవి సినిమాలు ఆ రోజుల్లో. ఇప్పుడు ఏంటంటే మనీ మేకింగ్ అనేది ఎక్కువైపోయింది కంపల్సరీగా, ఇది కొన్ని వందల మందికి ఫుడ్ పెడుతుంది, ఒక పెద్ద ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీలో కొంచెం అనారోగ్యం ఉంది, దాన్ని తొలగించాలంతే. గుర్తింపు మాత్రం అన్ని పరిశ్రమల కన్నా పెద్ద గుర్తింపు ఇండస్ట్రీకే ఉంది. అందులో మన తెలుగుదానికి ఇంకా అసలు ఎక్కడా లేని మార్కెట్ తెలుగులో ఉంది. నేను అసలు నేను వాళ్ళకి ఏం చెప్పనండి, వాళ్ళు అసలు ఎలా ఫామ్ అవుతుందో నేను చూస్తాను. టీవీలో ఏదైనా వస్తున్నప్పుడు అబ్బా భలే మంచి డైలాగ్ కదా అంట, అంటే అది అది వాళ్ళకి చెప్పండి డైరెక్ట్గా. వాళ్ళ నాన్న ఏది ఇష్టపడుతున్నారని వాళ్ళు నన్ను గమనిస్తున్నారు. అప్పుడప్పుడు ఏం చేస్తానంటే, కొన్ని సందర్భాల్లో పాత సినిమాలు వాటిలో ఉండే పద్యాలు పిల్లలకి, ఇప్పుడు రామాయణం మహాభారతం కథలు చెప్పే టైం లేదు. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారంటే పొద్దున 8 గంటలకు ఆ డ్రెస్సులు వేసుకుని పరిగెత్తుకుంటూ స్కూల్కి వెళ్ళి సాయంత్రం 5 గంటలకు వచ్చి ఓపిక లేక ఆడుకునే టైం ఉండట్లేదు వాళ్ళకి. అసలు నాకేంటి క్రియేటివిటీ పోతుంది, వాళ్ళు బాధేస్తుంటుంది. ఒక మిషన్లు బొమ్మల మరబొమ్మలాగా పరిగెత్తున్నారు, మరబొమ్మలాగా వస్తున్నారు, క్రియేటివిటీ లేదు వాళ్ళు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, ఒక సంపూర్ణ రామాయణము లేకపోతే ఒక సీతా కళ్యాణ సినిమాను ఏదైతే సినిమా చూడండి భలే ఉందంట, లేకపోతే ఒక నత్తంసల సినిమా వేసి ఒక 10 సీన్లు చూపెడతా. అంటే వాళ్ళకి మనకి ఇచ్చిన టైంలో పాండవులు 5 రాముడికి 3 ఇట్లా అట్లా అట్లా చెప్పుకుంటూ వస్తుంటాయి. ఒకసారి మా చివరి పాపను అడిగారు పాండవులు ఎంతమంది అని, చెప్పలేక ఆలోచిస్తుంటా 5 అని తెలుసు దానికి, చెప్పట్లే అంటే నమ్మకం దొరకట్లే దానికి. నువ్వు రైటర్ కూతురు, నువ్వు పాండవులు అంటే ఎంతమంది చెప్పలేదా చెప్పలేవా అని తిట్టి, మీ నాన్నగారు ఏం నేర్పుతున్నారు నీకు అన్నంట. మా పాప వచ్చి నన్ను అడిగిన నాన్న ఇట్లా పాండవులు ఎంతమంది అని అడిగింది, నేనేమో 5 అని తెలుసు చెప్పలేకపోయినాను ఇట్లా అంది, మీ నాన్న నీకేం నేర్పుతున్నాడు అని. అంటే నిజమే నాన్న దగ్గర ఉంటే కదా నువ్వు, నీకు నేను నేర్పడానికి ఎప్పుడు స్కూల్లోనే ఉంటుంది అమ్మ, మీ టీచర్ ఏం నేర్పుతుంది నీకు అన్న. టీచర్ కదా చెప్పాల్సింది 5 పాండవులని, తల్లిదండ్రి చెప్పాలి లేకపోతే టీచర్ చెప్పాలి. అంటే ఎడ్యుకేషన్లో కూడా అట్లా వచ్చేది. అందుకని ప్రత్యేకించి నా టేస్ట్లని చెప్పేస్తా. ముఖ్యంగా ఏంటంటే రామాయణ మహాభారతాలు ఒకసారి సినిమాలన్నా చూడమని చెప్తా. వాళ్ళకి ఏమైనా తెలుగు రాదు, వాళ్ళు ఇంగ్లీష్లోనే చదవాలి, అదొక పెద్ద సమస్య. అందుకని తెలుగు రాయటం చదవటం ముఖ్యంగా నేర్చుకోమని చెప్తుంటా. ఈ ఈ వాల్యూస్ మన వాళ్ళు గుర్తించక కాదు, మన వాళ్ళందరికీ తెలుసు. గొప్ప గొప్ప సినిమాలు మనకి ఒక లోకస్ సినిమా అనేది ఎంత అద్భుతమైన సినిమానో మన వాళ్ళకి తెలుసు. కానీ
మన వాళ్ళకి చూసి కూర్చొని చూసే ఓపిక లేదు. చాలా ఇంకా ఈ స్పీడ్ నా మనం ఇప్పుడు స్పీడ్లో ఉన్నామండి. అసలు ఎంత టెన్షన్లో ఉన్నామంటే ఆ సినిమాని చూసి మనం పర్సనల్గా ఏమైనా మనం చేసుకోగలిగాం, కానీ సినిమాల్లో మాత్రం మార్పు తేలేము. సినిమాల్లో ఇంకా రాను రాను ఇంకెన్ని చూడబోతున్నాము. ఇంకా ఇప్పుడు ఉన్న జనరేషన్స్ అన్నీ అదృష్టం, అందరూ చాలా అదృష్టవంతులు. ఒక 25 ఏళ్ళ తర్వాత సినిమాని ఊహించుకుంటే చాలా భయం, ఇబ్బందిగానే ఉంటుంది. ఇప్పుడు మనం ఇప్పటికే టీవీ ఛానల్స్లో మనం వస్తున్నవన్నీ చూస్తున్నాం కదా కొన్ని ఎన్నో. రాను రాను ఒక 25 ఏళ్ళ తర్వాత ఒక బ్లూ ఫిల్మ్ చూడాల్సి వస్తుంది సినిమా మీద. ఆ పరిస్థితి రాబోతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే అంత మార్పు రాబోతుంది. ఇప్పటికే చాలా చూస్తున్నాం మనం సినిమాల్లో, ఇంకా చాలా. గవర్నమెంట్ వాళ్ళు ఎవరో రిస్ట్రిక్ట్ చేస్తే సెన్సార్ చేయటం కాదండి, ఎవరికి వాళ్లే సెన్సార్ చేసుకోగలగాలి. ఎవరికి వాళ్లే, ఏ ఛానల్కి వాళ్లే, ఇంత మటుకు చూపెట్టి కట్ చేసేద్దాం. ఇప్పుడు 10 సార్లు చూపెట్టే బదులు ఒక 3 సార్లు చూపెడితే, ఇప్పుడు వాళ్ళ వర్క్ వాళ్ళని నెట్వర్క్ వాళ్ళు బాగా చేస్తున్నారు. నేను చూశాను కదా కొన్ని దుర్మార్గపు విషయాలు బయటికి తేవడానికి వాళ్ళు చేస్తున్న అడ్వెంచరస్, చాలా ప్రాణాంతకమైనవి, చాలా నష్టం తెచ్చేవి అన్నీ తెలుసు మనకి. ఒక 10 సార్లు వేసే బదులు ఒక 3-4 సార్లు సెల్ఫ్ సెన్సార్ అండి. దానికి ఎవరో గవర్నమెంట్ వాళ్ళు ముఖ్యమంత్రి లేకపోతే గవర్నరో కత్తెర పెట్టక్కర్లేదు. ఎవరికి వాళ్ళే కొంత కత్తి చేసి ఎడిట్ చేస్తే బాగుంటుంది. సినిమాల పరిస్థితి కూడా ఇప్పుడు, ఒకప్పుడు బాంబే సినిమాలో మనకి ఇంత రవాణా బాంబే నుండి వచ్చాయి కదా డ్రస్సులన్నీ, ఫారిన్ నుండి బాంబే వచ్చి బాంబే నుండి ఇక్కడికి వచ్చాయి. నేను 30 ఏళ్ళ క్రితం ఏంటి వీళ్ళకి ఇంత బట్టలు లేవు అని హిందీ సినిమా చూసి అనుకునేవాడిని, ధర్మేంద్ర సినిమా చూసి మన సినిమా ఎంత బాగుంటుంది అనుకునేవాడిని. ఇప్పుడు చూస్తే మన సినిమా బాంబే వాళ్ళ సినిమాలు బాగుంటున్నాయి మన వాటికన్నా. కెమెరా దిశపై ఎక్కడ పెడుతున్నారో మనకే తెలియదు. అట్లాంటి పరిస్థితిలో ఉన్నాం. 30 ఏళ్ళ తర్వాత ఊహించుకుంటే ఆ టైంకి ఈ పిల్లలు ఎలా ఉంటారని భయం వేస్తుంది. అదేంటంటే ఎవరికి వాళ్ళే సంస్కరించుకోవాల్సిన విషయం. ఒక ఇప్పుడు ఏదో వివేకానంద రామకృష్ణ పరమహంస వచ్చి చెప్పిన వినని స్టేజ్ ఇది. ఎవరికి వాళ్ళే ఆలోచించుకొని కొంతమేరకు ఆ పొల్యూషన్ రాకుండా చూసుకోవాలి.